ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మనకు దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ దినము వాక్యాంశాన్ని చూద్దాం. 2 కొరింథీ 8:9 చూసినట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఆయన పరలోకపు తండ్రికి ప్రియ కుమారుడిగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఈ లోకానికి ఆయన ఒక దరిద్రుడిగా వచ్చారు. ఎందుకు దరిద్రుడిగా ఆయన వచ్చి ఉన్నారంటే, కేవలం అది నీ కొరకు నా కొరకు మాత్రమే. మనము అనుభవిస్తున్నటువంటి ఇహలోక శ్రమలను, ఇహలోక బాధలను, ఇహలోక దారిద్ర్యాన్ని కూడా ఆయన పోగొట్టడానికి ఈ లోకానికి మన కొరకు వచ్చారు. ఆయన ధనవంతుడిగా ఈ లోకానికి వచ్చినట్లయితే ఆయనను మనం చూచేవారం కాదేమో. అందుకొరకు ఆయన ఈ లోకానికి దారిద్ర్యత వహించడానికి వచ్చారు. ఎవరి నిమిత్తము దారిద్ర్యత వహించడానికి వచ్చారంటే, అది కేవలము మన కొరకు. ఆత్మీయ విషయంలో దారిద్ర్యతలుగా మనం ఉన్నాం. ఆత్మీయ విషయంలో ఎటువంటి అవగాహన లేకుండా దేవునికి దూరంగా శరీర దారులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి మనలను ఆత్మవశుడై అతని యొక్క ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి ఆయన దగ్గరకు మనల్ని చేర్చుకోవటానికి దారిద్ర్యతను వహించి ఉన్నారు. సిలువ రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచి, మనల్ని పవిత్రపరిచి, ఇహలోకంలో మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా వచ్చి ఉన్నారు. పరలోకంలో నీవు ధనవంతుడిగా కనిపించాలంటే, ఇహలోకంలో నీకున్నటువంటి ఇహలోక ఆశలను, లోక ఆశలను, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని ఆయన తనకున్నటువంటి సుఖానుభవాలను, తనకున్నటువంటి సౌకర్యాలను విడిచిపెట్టారు. అటువంటి త్యాగాన్ని ఆయన మన పట్ల చూపించినప్పుడు దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? కేవలము ఆయనకు స్తుతి చెల్లించుటయే మనము చేయవలసినటువంటి పని అయి ఉన్నది. కాబట్టి ఆయన మన పట్ల చూపిన ప్రేమను మనం గుర్తించి ఆయనకి ఇష్టలుగా మనము జీవిద్దాం.